హాయ్ ఫ్రెండ్, మనము ఇప్పుడు కమ్మనైన గుత్తొంకాయ కూర తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? చూసారా, వేడి వేడి అన్నంలో ఆహా వంకాయ కూర వేసుకొని తింటూ ఉంటే ఎంత సమ్మగా ఉందంటే ఆహా ఆ టేస్ట్ చెప్పలేమన్నమాట. సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్. అసలు ఆ టేస్ట్ని ఇంకా మనం మర్చిపోలేమన్నమాట. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అసలు వంకాయ వంకాయగా నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటే ఒక్కొక్క వంకాయ ఒక్కొక్క తిప్పికే తినేయచ్చు అనమాట మనం. ఇంకెందుకు ఆలస్యం? మనం తయారు చేసేద్దాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. వంకాయ కూర చేసుకున్నాం. ఫస్ట్ నీళ్ళు పెట్టుకొని ఉప్పేసేసాను. దాంట్లో ఎర్రగడ్డలు టమాటాలు వేసి కడిగేస్తాను. కడిగేసిన తర్వాత ఇట్లా తీసేసుకుంటాను. ఎర్రగడ్డ కూడా ఒక పెద్ద సైజు అంటే ఈ సైజులో ఎర్రగడ్డ తీసుకున్నాను. ఇంకా ఓన్లీ నేను ఊరి నుంచి తీసుకొచ్చాను కదా, మీకు చూపించాను. ఇవి కోసి ఇప్పుడు ఇలా కోసుకోవాలన్నమాట. ఇలా నాలుగుగా కోసేసుకొని నీట్గా లోపల ఏమన్నా పుచ్చుందో లేదో చూసుకోవాలి. తర్వాత ఇది ఉంటుంది కదా, ఇవి తీసేస్తే తీసేయచ్చు, మన ఇష్టం. తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే అది తీయట్లేదు. ఫ్రెష్ అంటే ఊరి నుంచి తీసుకొచ్చాను కదా, అంత ఫ్రెష్గా లేవు. తెచ్చిన రోజు ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చి వండామంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ముదిరిపోయిందా చూడండి. ఫ్రెష్గా తెచ్చిన రోజు అయితే నీళ్ళల్లో కోసి వేసాను. ఇంకా వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత నేను తీసుకున్న టమాటాలు, ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను కదా పెద్దది, దాంట్లోనే కొంచెం ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఈ టమాటాలు ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు వీటిని వరకే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేద్దాం. ఈ మాత్రం తిరగ మెతక అన్నమాట. ఇప్పుడు వేరుశనగ పప్పు వేయించుకోవాలి. ఇది కూడా కాజు కూడా వేయించుకోవాలి. ఇంత పప్పు అయితే వేయను. కొంచెం మసాలాకి వేసుకుంటాను, కొద్దిగా కూరకు వేసుకుంటాను. ఒక సగం తీసి పక్కన పెట్టేస్తాను, అంతేనమాట. ఫస్ట్ మనం వేరుశనగ పప్పు వేయించేసుకొని పొట్టు తీసేసుకుందాం. తర్వాత ఇది గసగసాలు అన్నమాట. ఈ కొబ్బరి కూడా ఇంత ఉంది కదా, అంతా వేయను. దాంట్లో కొంచెమే ఎంత కావాలో అంతే తీసుకుంటాను. తీసేసుకొని ఫస్ట్ మనం వేరుశనగ పప్పులు వేయించేసుకొని పొట్టు అనేది తీసేసుకుందాం. అప్పుడు మనకి బాగుంటుంది అన్నమాట. పొట్టు అనేది తీసేస్తే ఫస్ట్ దీన్ని దోరగా వేయించేసుకోవాలి. వేరుశనగ పప్పుని వేయించేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి మనం పొట్టు తీసేసుకున్నామంటే మనకి మసాలాకి బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి కొంచెం తురుము పెట్టుకున్నాను అన్నమాట. ఎండు కొబ్బరి తురుము పెట్టుకొని స్లో మంట, చాలా సిమ్లో పెట్టేసి గసగసాలు కొబ్బరి ఊరికెట్ట వేగమంటే వేగం, ఊరికే కొంచెం అస్సలు వేగకూడదు, మాడిపోద్ది. ఊరికే కొంచెం సెగ చూపించి తీసేయాలన్నమాట. తర్వాత కాజు అనేది కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి లేదన్నా పర్వాలేదు, మనం నూనెతో కూడా వేయించుకోవచ్చు. నెయ్యి వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి నేను నెయ్యి వేశాను. ఇప్పుడు నెయ్యి మన ఇంట్లో లేదనుకో, మనం ఆయిల్ వేసి చేసుకుంటాము, ఏం ఇబ్బంది ఏం లేదు. వీటిని కూడా ఎర్రదారులుగా వేయించేసుకున్నాము. వేయించేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు మసాలాకి ఎన్ని కావాలో అన్నీ తీసేసుకుందాం. కొబ్బరి గసగసాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేరుశనగ పప్పు కూడా వేసేస్తాను అన్నమాట. పొట్టు తీసి ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు కాజు వేస్తున్నాను ఫస్ట్, తర్వాత మసాలా వేసేటప్పుడు ఆ వేరుశనగ పప్పు ఇదిగోండి ఈ తెల్లగడ్డలు కూడా వేసి
దాన్ని ఏం చేస్తానంటే బాగా మనం మసాలా చేసుకుంటాం కదా అట్లా కొద్దిగా జారుగా చేసుకోవాలి. గట్టిగా ముద్దలాగా చేస్తామనుకో మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఇవన్నీ చేరి ఈ పొట్టు తీసేసిన వేరుశనగ పప్పులు, ఈ తెల్లగడ్డలు, గసగసాలు, కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒకేసారి కాజు కూడా వేసుకున్నాం కదా, మొత్తం చేరి మసాలా అనేది వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇది నూనెంకాయ కాబట్టి మనం 50 గ్రాముల పైనే వేశాను. వంకాయలు 1/4 కిలో దాకా ఉంటాయి. వంకాయలు కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను కదా, ఇప్పుడు నూనె కాగిన తర్వాత వాటిని నీళ్ళల్లో వేసి ఉంచాను. నీళ్ళు లేకుండా వేయాలి, లేకపోతే చల్లగా ఉంటుంది ఆయిల్ కదా అది. వంకాయ వేయండి, చిక్కు వంకాయ కట్టేసి కదండి బాగుంది. వంకాయలు ఏం పోలేదు కానీ ఒకే ఒక వంకాయ పోయింది అన్నమాట. వీటిని ఎప్పుడు బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఏమంటే ఈ మసాలా లోపలి కూడా పెట్టాలి. ఫ్రెండ్స్, వంకాయలు అనేటివి బాగా మనం ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎర్రగడ్డ, టమోటాలు జ్యూస్ లాగా వేసుకున్నాం కదా, గ్రేవీ లాగా అది వేసేస్తున్నాం. కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి బాగా మసాలా అనేది వస్తుంది. అందుకోసం నేను ఇలాగ వేస్తాను. నిదానంగా కొంచెం టీ స్పూను ధనియాల పొడి, చిటికెడు పసుపు, అంటే 1/4 టీ స్పూన్ అట్లా వేస్తే పసుపు అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకని కొంచెం 1/4 టీ స్పూన్ కన్నా కానీ 1/4 టీ స్పూన్, అందుకే ఒక చిటికెడు మనం చూసి వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కదా, మేమేమైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. తక్కువ తిన్న వాళ్ళు ఉంటే 1 స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 1/2 స్పూన్, ఇంకా ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు, అప్పుడు 2 స్పూన్లు కూడా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఘాటు ఘాటుగా తినచ్చు. ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అయినా ఇప్పుడు ఉప్పు కారాలు ఎక్కువ ఎందుకులేండి, మొదలయ్యే బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అందుకని కొంచెం తక్కువ తినడమే బెటరు. కొంతమంది ఉప్పు కారాలు తక్కువ ఉంటే ముద్ద దిగదు, అందుకని తప్పదు ఇంకా వేయాలి. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, సర్దుకోలేని వాళ్ళు, ఉప్పు కారం పులుపు లేనిదే ముద్ద దిగదు కదా, అట్లా కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇట్లా మనం వేయించేసుకొని తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది మనం తయారు చేసుకున్న మసాలా అన్నమాట. దీన్ని కూడా వేసేస్తున్నాను. దీన్ని వేసిన తర్వాత వెంటనే ఎక్కువ టైం ఇవ్వకూడదు, ఎందుకంటే అది వంటలు కట్టేస్తుంది. తర్వాత చింతపండు, మనం ఇంకా నీళ్ళు ఎక్కువేమొద్దు, చూసుకొని వేసుకోవాలి. అంటే ఈ మసాలాలకి మరీ ముద్దగా ఉసిరి పెనం మీద ఏదో కోడిగుడ్డ ఆమ్లెట్ ఏదో చేస్తుంటాను, దానికే నాకు చేయగలింది. ఇది కూడా ఇలా ఉంటుంది కదా, దీన్ని కూడా నీట్గా కడిగేసుకొని నీళ్ళేసి వేసేసుకుంటే శుద్ధంగా అయిపోయింది. అన్నీ వేసేసాము, ధనియాల పొడి, ఉప్పు, బాండ్లు మాత్రం పట్టుకోవాలి, లేకపోతే మోసం చేస్తే తట్టండి. ఇప్పుడే ఉప్పు కావాలంటే చూసుకొని వేసేసుకుంటే అయిపోద్ది. కారం అయితే సరిపోద్ది నాకు, ఉప్పు కూడా సరిపోద్ది. నేను మెత్తంగానే వేసేస్తాను, ఒకేసారి ఇన్నిసార్లు ఏమి వేయను. నేను వేసినప్పుడు అన్నీ మెత్తంగానే ఉంటాయి.
కూర మరిగ్గా వేసేస్తాను అన్నమాట. ఒకసారి చూసేస్తే పులుపు కారం నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అబ్బా. ఇంకెవరైనా ఏమైనా ఎక్కువ తక్కువ ఉండేవాళ్ళంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి కొంతసేపు ఉడకనిద్దాం. పెద్ద మంట వద్దు, మాడిపోద్దు. అడుగు మీడియం సైజ్ మంట పెట్టేసుకొని మనం దీన్ని ఉడికించేసుకోవాలి. మూత కూడా పెట్టేస్తాను ఇప్పుడు. ఉడికిన తర్వాత మళ్ళీ చూపి నా ఫ్రెండ్స్. సరే కొంచెం తెల్లనియండి, కొద్దిగా వేయించుకొని చూడండి. ఇలాగ ఇప్పుడు వేయాలనుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం మనం వేయించుకొని వేస్తే బాగుంటుంది. అది నెయ్యి కానీ మామూలు ఆయిల్ కానీ వేసి వేయించేసుకోవచ్చు. ఇంకోసారి ఈ వంకాయలు దొరికితే మామూలు మనం చికెన్కి పట్టి వండుతాం కదా మసాలా, ఆ మసాలా తర్వాత తెలుగుమాత అన్నం ఆ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అది ఒకసారి చేస్తాను. ఈసారి మళ్ళీ ఇట్లాంటి వంకాయలు దొరుకుతాయి కదా, ఇక్కడ బెంగళూరులో దొరకవు ఇలాంటివి. వేరే వేరే వంకాయలు దొరుకుతాయి కానీ ఈ మన వంకాయలు దొరకవు అన్నమాట. ఈ నెల్లూరు సైడు, ఆంధ్ర సైడు ఇంకెక్కడ దొరుకుతాయి నాకు తెలీదు. నెల్లూరు సైడ్ దొరుకుతాయి, నేను ఆంధ్రాలో తెచ్చుకున్నాను. ఆంధ్రాలో దొరుకుతాయి, ఇటు సైడ్ ఎందుకు ఈ వంకాయలు మాత్రం దొరకవు. అన్ని రకాలు దొరుకుతాయి, మార్కెట్కి పోతే ఏమన్నా దొరకొచ్చేమో. నేనైతే చాలాసార్లు ఎత్తుకాని నాకు కనిపించలేదు. వేరే ప్లేసుల్లో ఏమన్నా ఉంటాయేమో తెలియదు. చూడండి ఫైనల్ టచ్గా మనం కొత్తిమీర కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది. నేను అనవసరంగా బయట పెట్టి వాడ్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ కూడా వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్టు పట్టమన్నాక ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టున్నాం కదా సన్నగా, అవి వేసేసాను అన్నమాట. కొంచెం కరివేపాకు, బాగా గోల్డెన్ కలరు వచ్చేసాయి మన ఆనియన్స్. ఫ్రెండ్స్ నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, కారం కొంచెం ఉప్పు కూడా కొద్దిగా వేశాను ఉడికేటప్పుడు. అదే చెప్పాను కదా మీకు ఎవరెవరు ఎలా తింటారో ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.